సిద్ధిపేట బిడ్డలకు సిద్ధిపేటలోనే ఉద్యోగాలు చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సీఎం కేసీఆర్ ఐటీ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని స్పష్టం చేశారు ఇప్పటికే సిద్ధిపేట విద్యాక్షేత్రంగా నిలిచిందని ఇవాటి నుంచి ఉద్యోగాల హబ్ గా మారిందని మంత్రి పేర్కొన్నారు సిద్ధిపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్ లో స్థానికులకే స్థానిక ఉద్యోగాలు పేరిట ప్రముఖ 15 ఐటీ కంపెనీల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి హరీశ్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో జిల్లా కేంద్రమైన సిద్ధిపేటకు ఐటీ టవర్ రావడం సంతోషంగా ఉందని తెలిపారు మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరాలని గతంలో ఏం చేశారనే గ్యాప్ ఎందుకుందనే అంశం ఐటీ సెక్టార్లో అడిగే ఆస్కారం ఉన్నందున ముందు ఈ ఐటీ హబ్లో ఉద్యోగ అవకాశం పొందితే మీ కెరీర్ గ్యాప్ లేకుండా ఉంటుందని మంత్రి చెప్పుకొచ్చారు సిద్ధిపేటలో సైతం 718 సీటింగ్ కెపాసిటీతో నిర్మించిన ఐటీ టవర్లో ప్రముఖ ఐటీ కంపెనీలు భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు 63 కోట్ల వ్యయంతో సిద్ధిపేటలో నిర్మించిన ఐటీ టవర్ను ఈ నెల 15వ తేదీన ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఇందులో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న ఆయా కంపెనీల ప్రతినిధులకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు షిఫ్ట్ బెస్ట్ గా 718 మంది ఉద్యోగులు ఉంటారని రెండో షిఫ్ట్లకు 1436 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందే ఉద్యోగార్థులకు టాస్క్ ద్వారా శిక్షణ అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు ప్రతి బ్యాచ్ లో 150 మంది నిరుద్యోగ అభ్యర్థులకు 45 రోజుల పాటు టాస్క్ శిక్షణ తరగతులు నిర్వహిస్తుందని పేర్కొన్నారు టాస్క్ శిక్షణ పొందిన తర్వాత ఎక్కడైనా ఐటీ తదితర రంగాలలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చునని మంత్రి వెల్లడించారు వాస్తవానికి ఐటీ అంటే హైదరాబాద్ హైటెక్ సిటీ అనుకుంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ఐటీ మంత్రి కేటీఆర్ గారు బాగా చొరవ తీసుకొని జిల్లాలో కూడా అంటే 2 టైర్ టౌన్స్లో కూడా ఈ ఐటీ హబ్లను ఏర్పాటు చేసి జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం చేస్తా ఉంది కొత్తగా జిల్లా కేంద్రాలు అయినటువంటి చోట ఐటీ టవర్ రావడం అనేది మన సిద్ధిపేటలోనే ప్రప్రథమం అని చెప్పుకోవచ్చు ఈ షిఫ్ట్ లో 718 మంది పిల్లలు ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంది 718 ఆన్ ఈ షిఫ్ట్ 1436 మంది పిల్లలకు ఉద్యోగ అవకాశం వస్తుంది అయితే ఈ ఐటీ హబ్ కూడా స్టేజ్ 1 స్టేజ్ 2 గా కూడా మనం ప్లాన్ చేస్తున్నాం టుడే వాట్ వి ఆర్ ఇనాగరేటింగ్ ఈ స్టేజ్ 1 స్టేజ్ 1 లో 718 ఈ షిఫ్ట్ లో ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంది ఇంకా స్టేజ్ 2 ప్లాన్ కూడా ఉంది ఒకవేళ ఇది బాగా ప్లేస్మెంట్ జరిగి ఇది కంపెనీస్ చక్కగా పర్ఫామ్ చేయగలిగితే వెంటనే స్టేజ్ 2 కూడా కంప్లీట్ చేసి మరొక 1000 మందికి అదనంగా ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రణాళిక కూడా రెడీ చేస్తున్నాం ఎల్లుండి 15వ తేదీ నాడు మన ఐటీ మంత్రి కేటీఆర్ గారు మేమందరం కలిసి ఈ స్టేజ్ 1 ఐటీ హబ్ ను మనం ప్రారంభించబోతా ఉన్నాం అయితే ఈ రోజు మీ అందరినీ కూడా సెలెక్ట్ చేసి మరి 15th నుంచి అక్కడ ఫంక్షనింగ్ డే ఆఫ్టర్ టుమారో మన ఐటీ హబ్ లో మీరు జాబ్ చేయాలి ఎవరైతే మంచి అనుభవం ఉండి వెంటనే జాబ్ చేయగలుగుతారో వాళ్ళు నేరుగా జాబ్ లో ఎక్కేస్తారు ఎవరికైతే మనకు ట్రైనింగ్ అవసరం ఉంటుందో అదే ఐటీ హబ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో మనం కాస్ట్ ద్వారా ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాం ఎవరన్నా ఈరోజు జాబ్ రానటువంటి వాళ్ళు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు ఈ రోజు 718 మందికి మనం సెలెక్ట్ చేసుకుంటాం